చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరికా సేపట్లో హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ ని అప్లై చేశారు. ఈ నేపథ్యంలోనే మరికా సేపట్లో హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ముందస్తు బెయిల్ పై కూడా మరి కాసేపట్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా మరి కాసేపట్లో హైకోర్టు తీర్పును వెలువరించబోతుంది. ఇదంతానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి టీడీ దాఖలు చేసినటువంటి పలు రకాల పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పులు ఈ రోజు వెలువడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఐఆర్ఆర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలను ఇరుపక్షాలకి సంబంధించినటువంటి న్యాయవాదులు చాలా వాడివేడిగా వినిపించినటువంటి నేపథ్యంలో ఐఆర్ఆర్ కి సంబంధించి అలైన్మెంట్ లో కొన్నటువంటి మార్పులు, ఇన్నర్ రింగ్ రోడ్ లో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించి మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి సిఆర్డీఏకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను వ్యక్తిగత ఆస్తుల ప్రయోజనాలను కూడబెట్టుకోవడానికి చంద్రబాబు అదే విధంగా మాజీ మంత్రి నారాయణ కొన్ని అవకతవకలు చేశారని చెప్పి గతంలోనే టీడీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించి గతంలో అసలు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ లో ఎక్కడా కూడా మార్పులు చేర్పులు జరగలేదు. అప్పుడు సిఆర్డీఏకి సంబంధించినటువంటి అప్రూవల్ గత ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అసెంబ్లీలో పూర్తి స్థాయిలో అంతా కూడా ఆమోదం చెందినటువంటి తర్వాతనే బిల్లులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా రూపాంతరం చెందినటువంటి నేపథ్యంలో అప్పుడు రానటువంటి సందేహాలు, అప్పుడు రానటువంటి అనుమానాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తున్నాయి, కేవలం ఇదంతా కూడా కక్షపూరితంగాను కుట్రకోణంగాను వ్యవహరిస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కనుక చూస్తే ఇది ఇన్నర్ రింగ్ రోడ్ పిటిషన్ ఈ విధంగా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి అయిపోయిన తర్వాత ఇసుక పాలసీకి సంబంధించి ఇసుకకి సంబంధించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉచిత ఇసుకని చంద్రబాబు నాయుడు హయాంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉచితంగా ఇసుకను ప్రజలందరికీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ దానిలో కూడా ఇసుక పాలసీని కూడా మార్చారు, కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చారంటూ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక కుంభకోణం కూడా జరిగిందంటూ కూడా సిఐడి ఒక ప్రత్యామ్నాయ పిటిషన్ దాఖలు చేసింది. అది కూడా జరిగినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా మీరేదైనా అవినీతి జరుగుంటే ఖచ్చితంగా దాన్ని రుజువు చేయాలంటూ కూడా దాన్ని కూడా ఛాలెంజ్ చేసి ముందస్తు బెయిల్ పిటిషన్ అందులోనే కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అది కూడా ఆ రకంగా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ కి సంబంధించి ఇసుక జనక మనం చూస్తే లిక్కర్ కేసుకి సంబంధించి కూడా మనం చూస్తే మద్యం పాలసీలకు కూడా మార్చారు. అదేవిధంగా బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి నిబంధనలకు విరుద్ధంగా కొన్ని డిస్టిలరీలకి చంద్రబాబు నాయుడు అనుమతులు ఇచ్చారు, కేవలం కొన్ని సంస్థలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలాగా వ్యవహరించారని కూడా అందులో పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్లు అన్నిటికీ సంబంధించి హైకోర్టు ధర్మాసనం పూర్తిగా కూడా విచారణ జరిపినటువంటి నేపథ్యంలో ఈ వీటి మీద చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు కూడా సిఐడి తరపు నుంచి ఏజీ శ్రీరామ్ అదేవిధంగా అడ్వకేట్ జనరల్ పొన్నవోలు ఒకవైపు చాలా మంది అడ్వకేట్ జనరల్స్ సిఐడి తరఫున వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి వాదనలు ఏపీ హైకోర్టు దిశగా కూడా సాగినటువంటి తరుణంలో ఈ రోజు దానికి సంబంధించినటువంటి తుది తీర్పు ఈ రోజు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఏమన్నా గతంలో కనుక చంద్రబాబు ఏదైతే స్కిల్ స్కామ్ కేసులో గతంలో ముద్దాయిగా జరిగినటువంటి ముద్దాయిగా సిఐడి పేర్కొంటూ అక్కడ
చంద్రబాబు నాయుడు అనుమతులు లేకుండానే వీరందరికీ కూడా నిధులు మంజూరు చేయమని చెప్పి అమ్మాయించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎక్కడ కూడా తేడు ఒక ప్రత్యక్షంగా ఈ అన్ని అంశాలను కూడా కనుక చూస్తే ఒక్కటి కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు తేడు ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు ఈ బెయిల్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడికి ఇది ఫేవర్ గా వస్తుంది తప్ప ఎక్కడన్నా ఇప్పటి వరకు కూడా సరైనటువంటి అవినీతి చేస్తే ఒక డాక్యుమెంట్ కూడా తీయడి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయింది అనేది చాలా స్పష్టమైనటువంటి వాదన కాబట్టి ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పార్టీని దెబ్బతీయాలనేటువంటి విధానంలోనే ఇవన్నీ కూడా చేయాలనేటువంటి రీతిలో చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఖచ్చితంగా వచ్చే ఈ తీర్పులకు సంబంధించి కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్.